నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. తిరుపతి డిక్లరేషన్ పేరుతో పవన్ కళ్యాణ్ గారు ఈరోజు తిరుపతిలో ఒక పెద్ద భారీ బహిరంగ సభని ఏర్పాటు చేశారు. దాంట్లో సనాతన ధర్మ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి ఒక డిక్లరేషన్ ఆయన తీసుకురావటం జరిగింది. చాలా విషయాలు ఆయన మాట్లాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి తప్పుడు పనులు, గతంలో అనేక సార్లు ఆ పార్టీ పైన, ఆ పార్టీ కార్యక్రమాలపైన, ఆ పార్టీ చేసినటువంటి విధానాలపైన ఎన్నోసార్లు ఉద్యమించాం, ఎన్నోసార్లు నిరసన తెలియజేశాం, ప్రజల్లోకి తీసుకెళ్ళాం. కాబట్టి వాళ్ళు ఇవాళ 11 సీట్లకు వచ్చారు. రాబోయే రోజుల్లో కేవలం 1 సీటుకి మాత్రమే ఆ పార్టీ పరిమితమయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ నిబద్ధత లేనటువంటి మాటలు, వెటకారపు మాటలు, హిందూ మత విశ్వాసాలను దెబ్బతీసే విధంగా, నేను ప్రాయశ్చిత దీక్ష తీసుకుంటే దీక్ష పైన వేటకారం చేశారు, మతం పైన వేటకారాలు చేస్తున్నారు, నటిస్తున్నానని చెప్పి మాట్లాడుతున్నారు, రకరకాలైనటువంటి మాటలు, స్వామివారి గుడికి బొట్లు పెట్టుకుంటూ అమ్మవారి గుడికి వెళ్తే దానిపైన కామెంట్స్ చేశారు. ఇలా దారుణమైనటువంటి కామెంట్స్ వీళ్ళు చేస్తూ ఉన్నారు. కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు, సుబ్బారెడ్డి గారు టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు వాళ్ళు చేసినటువంటి అవకతవకలు పైన మాట్లాడుతూ ఉంటే వాటికి సమాధానం చెప్పకుండా మాకు మతం రంగు పులవటానికో లేకపోతే దిగజారుడు విమర్శలకు వాళ్ళు పరిమితమైనటువంటి పరిస్థితి. ఆయన ఏమంటారంటే, శ్రీవాణి ట్రస్ట్ పేరుతో 10,000 రూపాయలు ఒక్కొక్క వ్యక్తి దగ్గర నుంచి వసూలు చేశారు, దానికి 500 రసీదు ఇచ్చారు. అంటే దర్శనం టికెట్లు దొరకనటువంటి వాళ్ళకి, లేకపోతే ఎన్ఆర్ఐ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దర్శనం చేయించడం కోసం శ్రీవాణి ట్రస్ట్ అని ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేసి ఎంతమంది కుటుంబ సభ్యులు ఉంటే అంతమందికి ఒక్కొక్క వ్యక్తి 10,000 రూపాయల చొప్పున వసూలు చేశారు గత వైసీపీ ప్రభుత్వ కాలంలో. అది అందరికీ తెలుసు. అయితే దానికి కేవలం 500 రసీదు మాత్రమే ఇచ్చారు, మిగతా డబ్బులు ఏమైనాయి. మరొకటి, లడ్డూ ప్రసాదంలో కల్తీ జరగటానికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళే లడ్డూలు కలిపాడనే మాట మేము మాట్లాడట్లేదు. ఆ లడ్డూ కలిపిన దాంట్లో ఆ రోజు కాన్స్టిట్యూట్ చేసినటువంటి పాలకవర్గం, ఏదైతే ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి పాలకవర్గం, ఆ పాలకవర్గ అధ్యక్షుడు, వాళ్ళు చేసినటువంటి తప్పుల్ని మేము ఎత్తి చూపిస్తున్నాం, దానికి సమాధానం చెప్పకుండా నేనే తప్పు చేయలేదని గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుపుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం ఏంటని మాట్లాడినటువంటి వైనం. పనిలో పనిగా కోర్టుకు సంబంధించిన కామెంట్స్ పైన కూడా, ఈ మధ్య సుప్రీంకోర్టు మాట్లాడినటువంటి మాటల పైన కూడా ఆయన కొన్ని అభ్యంతరాలు లేవనెత్తారు. అంటే జ్యుడిషియరీని నేను మాట్లాడకూడదు, ఆ విషయం నాకు తెలుసు, నేను స్పృహలో ఉండే మాట్లాడుతున్నాను. ఒక అనేక కేసుల్లో నేరస్తుడిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి, అతను చేసేటువంటి చర్యలు, అతని యొక్క చేష్టలు పరిగణలోకి తీసుకోకుండా సిఎల్పి మీటింగ్ జరుగుతూ ఉంది, మా కూటమి ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థుల యొక్క మీటింగ్ జరుగుతూ ఉంది, మా శాసనసభ పక్ష సమావేశం జరుగుతూ ఉంది, దాంట్లో 164 మంది ఎమ్మెల్యేల సమక్షంలో మాతో షేర్ చేసుకున్నారు సీఎం గారు యానిమల్ ఫ్యాట్ కలిసింది నెయ్యిలో అనే మాటని. ఆయనేం పబ్లిక్ స్టేట్మెంట్ ఇవ్వలేదు, లేకపోతే ఆయన బహిరంగంగా మాట్లాడలేదు. అనుమానం వచ్చే దానిపైన విచారణకు ఆదేశించినటువంటి పరిస్థితి. దీన్ని కూడా తప్పుపట్టడం అనేది ఎలా చూడాలి దీన్ని అనే విషయాన్ని ఆయన మాట్లాడినటువంటి వేరు. హిందూ ధర్మం గురించి మాట్లాడితే మతోన్మాదులుగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేయటం అనేది చాలా దుర్మార్గం. సనాతన ధర్మాన్ని, ధర్మం అంటే పరమత సహనం కలిగి ఉండటం, ఇతర మతాలను గౌరవించటం, అలా అని చెప్పి తన మతాన్ని ఎవరైనా విమర్శిస్తే చూస్తూ ఊరుకోమని కాదు కదా. కుహానా సెక్యులరిజం పేరుతో కొంతమంది వ్యక్తులు ఏదైనా క్రైస్తవ మతంలోనో, ఇస్లాం మతంలోనో, బౌద్ధ మతంలోనో, ఇంకెక్కడైనా సిక్కు మతంలోనో ఎక్కడైనా ఏదైనా చిన్న అపచారం జరిగితే, చిన్న తప్పు జరిగితే దాన్ని ఎలుగెత్తి చాటేవాళ్ళు, దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేసేటువంటి వాళ్ళు, ఈ దేశంలో అత్యధిక పౌరులైనటువంటి హిందువులు, హిందూ ధర్మాన్ని ఆచరించేటువంటి వాళ్ళు, హిందూ మతంలో జరిగేటువంటి అపచారాలపైన కానీ, హిందూ మతంలో జరిగేటువంటి లోటుపాట్లు ఏమైనా ఎవరైనా తప్పుగా మాట్లాడితే కానీ దాన్ని పట్టించుకోకపోవటాన్ని ఎలా అర్థం చేసుకోవాలి. దశాబ్దాలుగా అవమానాలకు గురవుతున్నటువంటి హిందూ ధర్మాన్ని కాపాడటం కోసమే జాతీయ స్థాయిలో హిందూ, సనాతన హిందూ బోర్డు ఏర్పాటు చేయాలనేటువంటి నినాదాన్ని నేను తీసుకొచ్చాను.
దీనికి కేంద్ర ప్రభుత్వం మిగతా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నిధులు కేటాయించాలా, ఈ ధర్మాన్ని పరిరక్షించడం కోసం ఈ బోర్డు పనిచేయాలి అని చెప్పి ఆయన ఆకాంక్షించినటువంటి బయనం. పనిలో పనిగా ఆయన తమిళనాడు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి రాహుల్ గాంధీ గారిని సైతం టార్గెట్ చేసి మాట్లాడినటువంటి బయనం. అంటే హిందూ ధర్మాన్ని వేటకారంగా మాట్లాడుతున్నటువంటి ఇలాంటి నాయకుల పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలి, ఏమరపాటుగా ఉండాలి, ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు అందరూ కలిసికట్టుగా ఉద్యమించాలి, హిందూ ధర్మాన్ని పరిరక్షించుకోవాలి. దశాబ్దాలుగా దాడులు జరుగుతున్న ఈ ధర్మం పైన ఎవరు ఉండటం అనేది సరైనటువంటిది కాదు. ఈ మన మత విశ్వాసాలని ధర్మాన్ని కాపాడుకుంటూనే ముందుకెళ్ళాలని చెప్పి ఆ సభకు వచ్చినటువంటి అనేక మంది లక్షలాది మంది ప్రజలతో కూడా ఆయన ప్రమాణం చేయించినటువంటి వైనం. ఏదేమైనా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటలు అంటే సూటిగా ఈ గత ప్రభుత్వంలో చేసినటువంటి తప్పులన్నీ ఎత్తి చూపి ఆ ప్రభుత్వం యొక్క తప్పుల్ని ఎండగట్టినటువంటి పరిస్థితి. పనిలో పనిగా వెంటనే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడటం అయిపోయిన వెంటనే ఈ కరుణాకర్ రెడ్డి గారు పవనానందల స్వాములు వారని చెప్పి మళ్ళీ మొదలుపెట్టాడు ఆయన. అంటే వీళ్ళు సహించలేనటువంటి మనస్తత్వం. ఆయన ఏది చేసినా కూడా మతం రంగు పూయటమో లేకపోతే సినిమా నటుడిగా పూయటమో లేకపోతే ఆయన ఏదో బాప్టిజం తీసుకున్నాడని మాట్లాడతాడు, ఈయన ఎక్కడ చూశాడో అర్థం కాదు, లేకపోతేనేమో ఇంకేవో విమర్శలు, మాంసాహారం తినమంటే గొడ్డు మాంసం తినవచ్చు అని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏ కాంటెస్ట్లో ఏ సందర్భంలో మాట్లాడాడో తెలియకుండా ఆ బిట్లు తీసుకొచ్చి దానిపైన దుష్ప్రచారం చేసేటువంటిది ఈ వైసీపీ వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమం. వాస్తవం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు చాలా కరాఖండిగా చాలా క్లియర్గా ఆయన యొక్క విధానాన్ని, ఆయన ఎందుకు సనాతన బోధ ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాడు, హిందూ ధర్మం పైన జరిగేటువంటి దాడుల గురించి ఆయన క్లియర్ కట్గా మాట్లాడుతున్నారు. ఏదైనా ధైర్యం ఉంటే దమ్ముంటే ఆయన మాట్లాడే విషయాలపైన చర్చకు రావాలా, ఆయన మాట్లాడే విషయాలపైన సమాధానం చెప్పాలా. గతంలో శ్రీవాణి ట్రస్ట్కు సంబంధించి 10,000 రూపాయలు వసూలు చేసింది నిజమే కదా, 500 రూపాయలు రసీదు ఇచ్చింది నిజమే కదా, ఆ డబ్బులు ఏమైపోయినాయని ఆయన అడుగుతున్నారు, దానికి సమాధానం ఏది? అనేక టీటీడీలో అనేక రకాల కాంట్రాక్టులు కమిషన్లు తీసుకొని ఇచ్చారని చెప్పి అనేక ఆరోపణలు ఉన్నాయి, వాటిపైన మాట్లాడరేంటి? వాటన్నిటిపైన సమాధానం చెప్పాలి. గతంలో పాలకవర్గాలుగా ఉన్నారు, సుబ్బారెడ్డి పాలకవర్గం ఉంది, లేకపోతే కన్నకర్ రెడ్డి అధ్యక్షతన పాలకవర్గం ఉంది, ధర్మారెడ్డి, ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారు లేవనెత్తిన మరో అంశం, ఇప్పుడు శ్యామలరావు గారు ఈవో కాక పూర్వం ధర్మారెడ్డి ఈవోగా ఉన్నారు కదా, అసలు ఆ ధర్మారెడ్డి అని ఆయన కనపడ్డేంటి? ఆయన కదా సమాధానం చెప్పాల్సింది, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆయన కదా, పాలకవర్గ నిర్ణయాన్ని అమలు చేసేది ఆయన కాబట్టి ఆయన ఏమైపోయాడు, ఆయన ఎందుకు మాట్లాడరు, ఆయన నుంచి సమాధానం రావాలి కదా, ఆయన కనిపించకుండా పోవటం యొక్క ఉద్దేశం ఏంటి? మాట్లాడితే సుబ్బారెడ్డో లేకపోతే కరుణాకర్ రెడ్డో లేకపోతే జగన్మోహన్ రెడ్డో వీళ్ళు మాట్లాడటం కాదు కదా. అప్పుడు బాధ్యతలు స్వీకరించి ఆ కార్యక్రమంలో నేరుగా భాగస్వామి అయినటువంటి ధర్మారెడ్డి గారు ఎందుకు మాట్లాడరు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు నేరుగా ప్రశ్నించినటువంటి విధానం. ఈ ప్రశ్నలేటికి వైసీపీ దగ్గర సమాధానం ఉండవు. మళ్ళీ మామూలే పవన్ కళ్యాణ్ గారు ఆవేశంగా మాట్లాడాడు, లేకపోతే ఆర్డర్స్ వేసుకున్నారు, ఆ బొట్టు పెట్టుకున్నారు, స్వామీజీ అయిపోయారు, ఏదేదో మాట్లాడతారు ఇక వాళ్ళు. ఆయన మాట్లాడే వాటికి ఆయన నేరుగా అడిగినటువంటి ప్రశ్నలకు, సూటిగా అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పే ధైర్యం ఎట్లాగూ లేదు వాళ్ళకి. అందుకే ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు. గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారు టార్గెట్గా వాళ్ళు విమర్శలు చేసినందుకే వాళ్ళు చివరికి 11 సీట్లు పరిమితమయ్యారు. ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు దొరక మళ్ళీ వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నటువంటి వైనాన్ని అయితే మనం గమనించవచ్చు. చూద్దాం ఏం జరుగుతుంది.